ఆ సైకిల్ని మడత పెట్టి అంబటి సెటైర్ భలే పేలిందే. బూతు బూతు మంత్రి అంబటి రాంబాబు పెద్ద బీప్ ట్వీట్ వేశారు. అయితే ఎవరూ దానిని బూత్ అని నేరుగా అనలేరు. అలాగని ఆ ట్వీట్ ఘాటుని ఎవరూ తగ్గించలేరు. ఆ రేంజ్లో టీడీపీపై సెటైర్ పేల్చారు అంబటి. ఆ సైకిల్ని మడత పెట్టి అంటూ అంబటి వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేతలకు ఓ రేంజ్లో మంట పెట్టింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. ఓ ముసలాయన్ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో అనుకోకుండా దొర్లిన బూత్ ఇది. దానిని సోషల్ మీడియా వైరల్గా మార్చింది. ఎంతలా అంటే మహేష్ బాబు కొత్త సినిమా పాటలో హుక్ లైన్గా వాడుకునే అంతలా. బూతు అంటే పరమ రోత అని అనుకునే దర్శకుడు త్రివిక్రమ్ కూడా కాలంతో పాటు వెళ్ళక తప్పదు అన్నట్లుగా ఆ కుర్చీని మడత పెట్టేశారు. మహేష్ బాబు శ్రీలల జంటగా నటించిన గుంటూరు కారం సినిమాకి ఈ పాట ఎక్కడలేని ఊపు తెస్తోంది. సోషల్ మీడియాలో మహేష్ బాబు కుర్చీని మడత పెట్టి అనే పాట గురించి మాట్లాడుకుంటున్న టైంలో అంబటి రాంబాబు ఈ ట్వీట్ వేయడం విశేషం. మన ఫ్యాన్ స్పీడ్ పెంచుదాం అంటూ అంబటి వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్గా మారింది. సహజంగా ఆయన ఇలాంటి చిన్న చిన్న డైలాగులతోనే ట్వీట్లు వేస్తూ ఉంటారు. ఈసారి ఆయనకు టైమింగ్ బాగా కలిసి వచ్చింది. సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న బూతుని మహేష్ బాబు సినిమాతో ఇంకా పాపులర్ అయిన ఆ పదాన్ని కన్వీనియంట్గా టీడీపీకి ముడిపెట్టేశారు అంబటి. ఆ సైకిల్ని మడత పెట్టి అంటూ పంచ్ డైలాగ్ వదిలారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా దీనిని బాగా పాపులర్ చేస్తోంది.